शिवरात्रि पर्व दिनान अमरावती अमरलिंगेश्वर आलयंलो भक्तुलु किटकिटलाडुतुन्नारु वेकुवजामु नुंची महाशिवुडि दर्शनं कोसं भक्तुलु आलयं वद्द बारुलु तीरारु पंचामृतालतो अभिषेकालु कुंकुमार्चनलतो अमरलिंगेश्वरुडिकि प्रत्येक पूजलु निर्वहिस्तुन्नारु महाशिवरात्रि शोभतो कलकलाडुतुन्न अमरलिंगेश्वर आलयंलो पूजलपै मरिंत समाचारं मा प्रतिनिधि कांति लाइव लो अंदिस्तारु కాంతి చెప్పండి ప్రస్తుతం అక్కడ భక్తుల రద్దీ ఎంత మేరకు ఉంది చెప్పండి లలిత ఈ రోజు శివరాత్రి సందర్భంగా నగరంలోని శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి కేవలం విజయవాడ రాష్ట్రంలోని అన్ని ఆలయాలు తెలుగు రాష్ట్రంలోని శివాలయాలన్నీ కూడా పండగ శోభని సంతరించుకున్నాయి మొత్తం ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి అమరలింగేశ్వరుని దర్శించుకుంటున్నారు అలాగే ఇప్పటివరకు కూడా ఉదయం నుంచి గంట గంటకి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది భారతదేశంలో అత్యంత పురాతన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమరావతి పట్టణంలో ఉన్న ఈ అమరేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో మంది ఉదయం నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది గంట గంటకి భక్తుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి ఉంది అలాగే కృష్ణా నది ఒడ్డున ఉండడంతో అమ్మ ఉదయం నుంచి కూడా శివుని దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అక్కడి నుంచి వచ్చి శివుని దర్శనం చేసుకుంటున్నారు అలాగే అభిషేకాలు కుంకుమార్చనలతో కూడా ఈ రోజు శివుణ్ణి పూజిస్తున్నారు ఉదయం నుంచి ఉపవాస దీక్షలతో ఉన్న భక్తులందరూ కూడా సాయంత్రం జాగరణ చేసి రేపు మళ్ళీ పూజ చేసిన తర్వాత ఈ ఏదైతే ఉపవాస దీక్షను విరమిస్తారు అలాగే ఈ రోజు అంటే ప్రత్యేకంగా ఈ అమరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకతను చూసినట్లయితే ఈ అమరేశ్వరుని దర్శించుకునేందుకు కూడా ఎంతో మంది వస్తున్న పరిస్థితి ఉంది ఐదు ముక్కలైన ఆత్మలింగాల్లో అన్నింటికన్నా పెద్ద ముక్క అయిన ఈ అమరారామం అనే చెప్తా ఉంటారు అయితే ఇది దీనిని అమరావతి ప్రాంతాన్ని ధాన్య కటకం అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఇక్కడ స్ఫటిక లింగం ఎత్తు 16 అడుగులు ఉంటుంది ఈ లింగం చుట్టూ రెండు అంతస్తుల గుడిని నిర్మించి ఉన్నారు ఈ శివలింగం మీద ఎరుపు రంగు మరక కనిపిస్తుంది అంటే లింగం ఏదైతే ఉందో ఆ లింగం పెరుగుతుంటే దాన్ని పెరగకుండా ఆపేందుకు మేకు కొట్టడంతో ఆ లింగం నుంచి రక్తం వచ్చిందని సో మరక పడిందని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే దీని ప్రకారం ఈ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తుంటారు అందులోనూ పంచారామ క్షేత్రాలని శివరాత్రి రోజు దర్శించుకోవడం మహాపుణ్యంగా భావిస్తూ ఉంటారు అలాగే ఉదయం నుంచి కూడా భక్తులంతా భక్తి శ్రద్ధలతో వస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఉదయం నుంచి భక్తులందరూ కూడా ఎంతో మంది వస్తున్నారు అలాగే ఆలయ ప్రాంగణంలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లలో ఎప్పటికప్పుడు వచ్చే భక్తులను సరిచేస్తూ పంపిస్తున్న పరిస్థితి ఉంది దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు సైతం ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అలాగే ఎన్సీసీ వాళ్ళు అలాగే ప్రభుత్వము దేవాదాయ శాఖ అధికారులు కూడా వచ్చిన భక్తులకు అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఈరోజు సాయంత్రం జరిగే కళ్యాణ మహోత్సవంలో రాత్రి 1 గంటకి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు కూడా వస్తుంటారు జాగరణతో పాటు కళ్యాణాన్ని చూసి తరిచి వెళ్లేందుకు కూడా ఎంతోమంది భక్తులు కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఆ భక్తులందరికీ కూడా ఇబ్బందులకు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు లలిత రైట్ థ్యాంక్ యూ కాంతి